జయ గణపతి, జయ బోలో గణపతి, లోకాలాధిపతి, దీవించే దళపతి, నిన్ను సేవించుకునేందుకు ఇయ్యవయ్యా అనుమతి, దయచూపే దేవుడివి నువ్వేనయ్యా గణపతి. ఆ కైలాసం వదిలి నువ్వు బయలుదేరవయ్యా, అరణి కోసం మేమిక్కడ వేచి ఉన్నామయ్యా, ఈ నైవేద్యాలన్నీ నువ్వు సేవించవయ్యా, మానవరాత్రి పూజలన్నీ అందుకోవయ్యా, రాజాది రాజా మా బుజ్జ గణపయ్యా, నీ నిమజ్జనము దాకా మాకు పండగయ్యా, అనుషికము ఎక్కి మా వద్దకు రావయ్యా, మా గానా భజనలకు నువ్వు గంతులేవయ్యా, అనుషికము ఎక్కి మా వద్దకు రావయ్యా, మా గానా భజనలకు నువ్వు గంతులేవయ్యా. చాలా చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం దక్కించుకోవాలనుకున్నాం, దక్కించుకోలేకపోయినాం. ఈ సంవత్సరం తీసుకోవాలనుకున్నాం, ఫిక్స్ అయిపోయి తీసుకెళ్ళాం. ఎంతవరకు వెళ్ళింది మీరు లడ్డు కైవసం చేసుకునే రేటు? 85,000 వరకు వెళ్ళింది. మీరు ఇదే కాలనీలో ఉంటారా? ఇదే కాలనీలో ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 11 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. అంటే మహాలడ్డు నైవేద్య ప్రసాదం ఎందువల్ల ఎందుకోసం తీసుకోదలుచుకున్నారు? మంచి జరగాలని తీసుకున్నాం. కాలనీ మొత్తానికి అందరికి మంచి జరగాలి, అందులో మనం మంచిగా ఉండాలి. ఈ లడ్డు ప్రసాదం తీసుకున్న తర్వాత మరి లడ్డు నైవేద్యాన్ని ఏం చేస్తారు? భక్తులందరికీ కొంచెం కొంచెం పంచేసి మా ఇంటిలాల చుట్టాల బంధువులందరికీ కొంచెం పంచుతాం. పద్మాచారి ఉండేది బృందావన కాలనీ. సంతోషంగానే ఉన్నారా లడ్డు వచ్చిన తర్వాత? చాలా చాలా సంతోషం, చాలా హ్యాపీ. ఈ లడ్డు మీరు పాడుకున్న తర్వాత మీకు మహాలడ్డు నైవేద్య ప్రసాదం వరసిద్ధి వినాయక స్వామి వారి దగ్గర నుంచి మీరు కైవసం చేసుకున్నారు కదా, ఈ లడ్డు వేలం పాటలో మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు కాబట్టి లడ్డు యొక్క మహత్వం మీకు ఏమన్నా మహిమలు ఇది ఉంటే నెక్స్ట్ ఇయర్ ఏం చేయదలుచుకున్నారు? నెక్స్ట్ ఇయర్ చూద్దామండి, ఇప్పుడైతే మనకు మంచిగా జరగాలి అంతే. తీసుకున్నందుకు మంచి జరిగితే సరిపోతుంది, మా భార్యకు జాబ్ రావాలి మెయిన్. అది స్వాతి, ఈసారి మీరు లడ్డు కైవసం చేసుకున్నందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇంట్లో అసలు మామూలుగా అన్నాడు కానీ తీసుకుంటాడని అనుకోలేదు. నేను డిఎస్సి రాసిన, దాంట్లో రిజల్ట్ 1/3 సెలెక్ట్ అయినా, అయితే అందులోకి వెళ్ళినాక ఫైనల్గా రావాలని మా కోరిక.